క్వశ్చన్ నెంబర్ లెవెన్ రెండు గొట్టాలు ఏబీలు వరుసగా ఒక ట్యాంకుని వన్ అవర్ మరియు సెవెంటీ ఫైవ్ మినిట్స్లో నింపగలవు రెండు గొట్టాలు ఏబీలు వరుసగా ఒక గొట్టము వరుసగా వన్ అవర్ అంట ఇంకొక గొట్టము వరుసగా సెవెంటీ ఫైవ్ మినిట్స్ అంట అయితే ఈ సెవెంటీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ని నేను ఎట్లా రాసుకుంటా సిక్స్టీ మినిట్స్గా రాసుకుంటా అయితే వన్ అవర్ సెవెంటీ ఫైవ్ మినిట్స్లో నింపగలవు సీ అనే గొట్టం కూడా అమర్చబడి ఉంది మూడు గొట్టాలు ఒకేసారి తెలుస్తే ఖాళీ గొట్టము నిండడానికి పట్టే సమయము ఖాళీ మూడు గొట్టాలు ఒకేసారి తెరిస్తే ఎన్ని నిమిషాలు పడుతుందంట యాభై నిమిషాలు పడుతుందంట పట్టే సమయము యాభై నిమిషాలు అయితే నిండు ఉన్న ట్యాంకును గొట్టము ఖాళీ చేయడానికి పట్టే కాలము సికి ఎంత టైం పడుతుంది ఇది ఖాళీ టైం అనమాట ఖాళీ కాబట్టి మైనస్ ఎంత అని సిక్స్టీకి సెవెంటీ ఫైవ్కి ఫిఫ్టీకి ఇది ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న క్వశ్చన్ అది ఏ వాల్యూ ఎంత అవుతుంది ఫైవ్ బి వ్యాల్యూ ఎంత అవుతుంది ఫోర్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది సిక్స్ అంతే కదా అయితే ఇది మామూలుగా ఈ రెండు చేస్తే తొమ్మిది అవుతున్నాయి కానీ సి రాగానే ఆరు అవుతున్నాయి అంటే సి మైనస్ మూడు అన్నట్టే కదా అంటే ఈ రెండు చేస్తే తొమ్మిది అవుతున్నాయి సి రాంగ్ అనే ఆరు అవుతుంది అంటే సి మూడు ఖర్చు చేస్తున్నట్టే కదా అంటే మూడు వందలు బై సి వాల్యూ కావాలి కాబట్టి మైనస్ మూడు అంటే వంద నిమిషాలలో ఖాళీ చేస్తుంది ఒకవేళ ఈ ట్యాంకును ఖాళీ చేయాలంటే ఎంత వంద నిమిషాలు పడుతుంది రైట్ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఒక ట్యాంకును మూడు గొట్టాలు ఏబిసిలో కలిసి ఐదు గంటల్లో నింపగలవు ఒక ట్యాంకును మూడు గొట్టాలు ఏ కలిసి ఎన్ని గంటల్లో ఐదు గంటలలో నింపగలవు గుట్టము యొక్క సామర్థ్యము గుట్టము యొక్క సామర్థ్యము బి గొట్టానికి రెట్టింపు సి గుట్టము యొక్క సామర్థ్యము బి గుట్టానికి రెట్టింపు బి గుట్టము యొక్క సామర్థ్యము ఏకు రెట్టింపు బి గుట్టము యొక్క సామర్థ్యము ఏకి రెట్టింపు అయితే ఏ గొట్టము ఒకటే ఆ ట్యాంకును ఎన్ని గంటలల్లో నింపగలదు ఏ గొట్టము ఒకటే ఆ ట్యాంకును ఎన్ని గంటలలో నింపగలదు క్వశ్చన్ ఒకసారి ఇక్కడ చూడండి బి ఒకటి బి అంట ఏ కంటే డబల్ ఎవరు బి అంటే నేను ఏని వన్ తీసుకుంటా అప్పుడు బి టూ అవుతుంది బికి డబల్ ఎవరు సి అప్పుడు ఏమవుతుంది ఇది ఫోర్ అవుతుంది మూడు ఒకేసారి తెరిచి మూడు ఒకేసారి తెరిస్తే ఎన్ని అవర్స్ పడుతుంది మూడిటి కెపాసిటీ ఎంత సెవెన్ ఎన్ని అవర్స్ పడుతుంది ఫైవ్ అవర్స్ అంటే ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత ఫిఫ్ థర్టీ ఫైవ్ లీటర్స్ అంటే ఏ గుట్టం ఒక లీటర్ నింపుతాయి ఇది రెండు నింపుతుంది ఇది మూడు నింపుతుంది నాలుగు నింపుతుంది మూడు కలిస్తే ఎన్ని ఎన్ని లీటర్లు ఏడు లీటర్లు నింపుతుంది అట్లా ఐదు గంటలు నిండిందంట ఐదు గంటలు పట్టిందంట ట్యాంక్ నిండడానికి అంటే ట్యాంక్ కెపాసిటీ ఎంత థర్టీ ఫైవ్ ఒకవేళ ఈ థర్టీ ఫైవ్ లీటర్స్ను ఏ ఒక్కటే ఫిల్ చేస్తే అంటే వన్ లీటర్ చొప్పున ఫిల్ చేస్తే ఎన్ని అవర్స్ పడుతుంది థర్టీ ఫైవ్ అవర్స్ పడుతుంది ఇది ఆల్రెడీ మనకి ఆర్ఎస్ అగర్వాల్లో చెప్పేసుకున్నాం రైట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఒక ట్యాంకును ఏ గొట్టము ముప్పై నిమిషాల్లో బి గొట్టము పది నిమిషాల్లో నింపుతాయి కానీ గొట్టము సిట్టము సి నిండు ఉన్న ట్యాంకును నలభై నిమిషాలలో ఖాళీ చేస్తుంది మూడు గొట్టాలు తెరిస్తే ఖాళీగా ఖాళీ తొట్టెను నిండడానికి ఎంత సమయం పడుతుంది యాజ్ యూజల్ అమ్మ ఏ ఎంత ఇచ్చిండు థర్టీ ఇచ్చిండు ఏ ఎంత ఇచ్చిండు థర్టీ ఇచ్చిండు బి ఎంత ఇచ్చిండు టెన్ ఇచ్చిండు సి ఎంత ఇచ్చిండు ఫార్టీ ఇచ్చిండు థర్టీకి టెన్కి ఫార్టీకి ఎల్సిఎం ఎంత వన్ ట్వంటీ ఏ ఎంత ఫోర్ బి ఎంత ట్వెల్వ్ సి ఎంత మైనస్ త్రీ అయితే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది సిక్స్టీన్ సిక్స్టీన్ బై మనకి ఎంత వస్తుంది సిక్స్టీన్ మైనస్ త్రీ అంటే థర్టీన్ అంటే వన్ ట్వంటీ బై థర్టీన్ థర్టీన్ ఎయిట్జా జా థర్టీన్ సెవెన్సా నైంటీ వన్ థర్టీన్ ఎయిట్జా వన్ నాట్ ఫోర్ థర్టీన్ నైన్జా వన్ వన్ సెవెన్ అంటే నైన్ నైన్ త్రీ బై సెవెన్ త్రీ బై థర్టీన్ ఇది ఆన్సర్ నైన్ త్రీ బై థర్టీన్ రైట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఇవన్నీ చెప్పినాయమ్మా అందుకే ఇంత ఫాస్ట్ చెప్తున్నా లెవెల్ టూలో కొంచెము ఆగాల్సి వస్తుంది అందుకే ఇంత ఫాస్ట్గా చెప్తున్నా దీంట్లో మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ లెక్కలు ఆల్రెడీ మేమనకి ఆర్ఎస్ అగర్వాల్లో క్లియర్ క్లారిటీగా ఇచ్చేసిన నేను ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ क्वेश्चन नंबर फोर्टीन टू है क्वेश्चन नंबर फोर्टीन గొట్టాలు ఏ మరియు బీలు ఒక తొట్టెను ఐదు గంటల్లో ఆరు గంటల్లో నింపగలవు సి గొట్టము కూడా ముప్పై గంటల్లో నింపగలదు అయితే ఖాళీ తొట్టెను మూడు గొట్టాలు కలిసి ఎంతకాలంలో నింపగలవు అని క్వశ్చన్ ఇచ్చిండు ఎంతకాలంలో నింపగలవు అని క్వశ్చన్ ఇచ్చిండు ఒకసారి చూడండి ఏ గొట్టము ఏ గొట్టము ఒక తొట్టెను ఐదు గంటల్లో బి గొట్టము ఒక తొట్టెను ఆరు గంటల్లో సి గొట్టము ఒక తొట్టెను ఎన్ని గంటల్లో ముప్పై గంటల్లో నింపగలవు అయితే ఈ మూడు కలిస్తే ఎంత ఐదు ఆరు ముప్పై ఎంత ముప్పై అప్పుడు ఇది ఎంత అవుతుంది ఆరు ఇది ఎంత అవుతుంది ఐదు ఇది ఎంత అవుతుంది ఒకటి మొత్తము ముప్పై బై పదకొండు అంటే టూ ఎయిట్ బై లెవెన్ టూ ఎయిట్ బై లెవెన్ సారీ లెవెన్ కదా ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే సిక్స్ టూజా సిక్స్ ఫైవ్ జా టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఇది మొత్తం ఎంతమ్మా లెవెన్ ట్వెల్వ్ ఎంత ఎంత పడుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఓకే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ మూడు గొట్టాలు ఒక తొట్టెని అమర్చబడి ఉన్నాయి మొదటి మరియు రెండవది ఆ తొట్టెను వరుసగా మూడు గొట్టాలు మూడు గంటలలో మరియు నాలుగు గంటలలో నింపగలవు మూడో గొట్టము తొట్టెను నిండు ఉన్న తొట్టెను ఐదు గంటల్లో ఖాళీ చేయగలరు అయితే మూడు ఒకటేసారి తెరిచినట్లయితే ఖాళీ తొట్టెను నిండడానికి పట్టే సమయమో ఎంత అని క్వశ్చన్ వేసిందమ్మా పెద్దగా ఏం లేదు దీంట్లో యాజల్ నెంబర్స్ రాసే సరిపోతుంది ఏ ఏమో త్రీ అవర్సు బి ఏమో ఎన్ అవర్సు ఫోర్ అవర్సు సి ఎంత అంట ఫైవ్ అవర్సు ఎంత సి ఎంత మైనస్ ఫైవ్ అవర్స్ త్రీకి ఫోర్కి ఫైవ్కి ఎల్సీఎం ఎంత త్రీకి ఫోర్కి ఫైవ్కి ఎల్సీఎం ఎంత సిక్స్టీ ఎందుకంటే థర్టీ రాదు సిక్స్టీ వస్తుంది రైట్ ఇప్పుడు ఏ ఎంత వస్తుంది ట్వంటీ బి ఎంత వస్తుంది ఫిఫ్టీన్ సి ఎంత వస్తుంది మైనస్ ట్వెల్వ్ ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్లోకి వెళ్ళి ట్వెల్వ్ తీసేస్తే ఎంత ట్వంటీ సెవెన్ థర్ థర్టీ ఫైవ్లోకి వెళ్ళి ట్వెల్వ్ తీసేస్తే ఎంత థర్ ట్వంటీ త్రీ అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఒకసారి చూడు టూ వన్జా టూ ట్వంటీ త్రీజా అంతే అంతే ఎంత ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫోర్టీన్ బై ట్వంటీ త్రీ ఇది ఆన్సర్ సో కింద ఫార్ టూ ఇంటూ ఫార్టీ సిక్స్ టూ ఇంటూ ఫోర్టీన్ బై ట్వంటీ త్రీ ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్ ఆన్సర్ బి సో ఇవన్నీ ఆల్రెడీ మనం అన్నీ చేసినామమ్మా ఈ ట్వంటీ త్రీ ఎందుకు వచ్చింది ఈ రెండింటినీ ప్లస్ అయ్యి ఎంత ఇవి ఆల్రెడీ మస్తుగా చెప్పిన ట్వంటీ ఫిఫ్టీన్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మైనస్ ట్వెల్వ్ ఎంత ట్వంటీ త్రీ అనమాట ఓకేనా అంటే ఈ సిక్స్టీ పార్ట్స్ గంటకి ట్వంటీ త్రీ చొప్పున నింపితే సిక్స్టీ పార్ట్స్ నిండడానికి ఎంత పడుతుంది టూ ఫోర్టీన్ బై ట్వంటీ త్రీ అవర్స్ పడుతుంది రైట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ మూడు గొట్టాలు ఏబీసీలు ఒక ట్యాంకును అమర్చబడి ఉన్నాయి ఆ ట్యాంకును ఆ ట్యాంకును అన్ని కలిసి పది నిమిషాలలో నింపుతాయి ఏ గొట్టం ముప్పై నిమిషాల్లో బి గొట్టము నలభై నిమిషాల్లో నింపగలవు అయితే సి ఒకటి ఎన్ని నిమిషాలలో నింపగలదు సింపుల్ లాజికమ్మ ఉల్టా ఇచ్చింది అన్ని కలిస్తే పది నిమిషాలు పడతాయంట అన్నీ కలిస్తే పది నిమిషాలు పడతాయంట ఏ ఎంత అంట ముప్పై నిమిషాలు పడుతుందంట బి ఎంత అంట బి ఎంత నలభై నిమిషాలు పడుతుందంట ముప్పైకి నలభైకి పదికి ఎల్సిఎం ఎంత ఎంత వన్ ట్వంటీ అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అంట ట్వెల్వ్ అప్పుడు ఏ ఎంత అంట ఫోర్ అప్పుడు బి ఎంత అంట త్రీ ఈ రెండు కలిపితే ఎంత అమ్మా సెవెన్ కానీ సి రాగానే సి రాగానే అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా సి అవుతుంది ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఈ వన్ ట్వంటీ లీటర్స్ గంటకి ఫైవ్ చొప్పున నిల నింపితే ఎన్ని అవర్స్ పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఇది ఆన్సర్ సి ఒకటే ఎంత అని క్వశ్చన్ వేసాం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఎన్ అవర్స్ పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ రెండు గొట్టాలు ఏ మరియు బీలు కలిసి ఒక ట్యాంకును కొంత సమయంలో నింపుతాయి ఆ ట్యాంకును ఏ ఒక్కటే నింపడానికి పట్టే సమయము ఏ నింపడానికి పట్టే సమయం కంటే పదహారు నిమిషాలు ఎక్కువ బీ ఒక్కటే నింపడానికి పట్టే సమయము ఏబి నింపడానికి తొమ్మిది నిమిషాలు ఎక్కువ తీసుకుంటుంది అయితే ఏబీలు కలిసి నింపడానికి పట్టే సమయము ఎంత అని క్వశ్చన్ వేసిన ఆల్రెడీ ఆర్ఎస్ఆర్ వాళ్ళు చెప్పేసినమ్మా ఈ క్వశ్చన్ ఒక పైప్ ఉందంట అయితే ఏ అనే పైప్ అంట ఏ అనే పైప్ అంట ఏబీలు ఎంత టైంలో పడతాయో ఎంత టైంలో అయితే పడతాయో దానికంటే పదహారు నిమిషాలు ఎక్కువ పడుతుందంట ఏకి సేమ్ బీ కంట ఏబీకి ఎంత టైం పడుతుందో ఏబీకి ఎంత టైం పడుతుందో బీకి ఒక్కదానికి తొమ్మిది నిమిషాలు ఎక్కువ పడుతుంది అంట అంటే దీనికంటే తొమ్మిది నిమిషాలు ఎక్కువ బీకి పడుతుంది దీనికంటే పదహారు నిమిషాలు ఏకి పడుతుంది అయితే మళ్ళీ లాస్ట్కి ఏ ప్లస్ బీ కలిస్తే ఎన్ని నిమిషాలు పడుతుంది అని క్వశ్చన్ వేస్తుంటారు ట్యాంక్ రెండు కలిసి చేస్తారు మళ్ళీ నీకు ఏ తెలియాలి బీ తెలియాలి ఏ బి తెలవాలంటే మళ్ళీ ఇదివే తెలవాలి సో ఎప్పటికైనా ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి ఎందుకు ఏమిటి అనకుండా లెక్కకైతే అది బ్యాక్వర్డ్ చేయాలమ్మా అది చేయకుండా ఎందుకు ఏమిటి అని అడగకుండా మీరు అండర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ ఇంటూ నైన్ చేసేయండి అమ్మ అండర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ ఇంటూ నైన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ దేనికి స్క్వేరు ట్వెల్వ్కి స్క్వేర్ ఇది ఆన్సర్ ఏ ప్లస్ ఇది ఒక్కటి ఎందుకు ఏమిటి అనేది ఒక్కటి అడగకుండా ఇది చేసేయండి అమ్మ లేకపోతే ఇది బ్యాక్వర్డ్ చేయాల్సి వస్తుంది బ్యాక్వర్డ్ చేయాల్సి వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది